లేసిన ప్రజలందరూ కాలరెగరేసుకొని ఇది మా నాయకుడి పరిపాలన అని చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి దుబారా ఖర్చుల వల్ల ఈరోజు రాష్ట్రం ఎంత నష్టపోయిందో వైట్ పేపర్ కూడా తొందరలో రిలీజ్ చేస్తారు. సో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు కట్టే పన్నుల డబ్బుని మనం దుర్వినియోగం చేయకూడదు, ప్రతిదీ కూడా ఆచితూచి చేయాలి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం నష్టాల్లో ఉన్నాం కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా అది వేస్ట్ చేయకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 151 సీట్లు గెలిచిన రోజు నుంచి ఈరోజు వరకు మీరు చూశారు ఆయన మాట్లాడుతూ తీరు కానీ ఆయన ప్రజలకి చేయాలనుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపు నడిపించాలన్న ఆకాంక్ష అతనిలో ఉందనేది మనం చూస్తున్నాం. అండ్ ఆయన మాట ఇచ్చిన నవరత్నాలు కూడా రేపటి నుంచి ఎలా వాటిని మళ్ళీ ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తహతహలాడుతున్నారు. సో ప్రతి రూపాయి కూడా ప్రజలకు అందించాలన్న ఆయన ఆశని అందరూ